మహిళలపై అత్యాచారాలు గ్రామాల్లో నాటుసారా అరికట్టాలంటూ తూర్పు గోదావరి జిల్లా రాజబొమ్మంగిలో మహిళలు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాజబొమ్మంగిలో తొలుత స్థానిక అల్లూరు జంక్షన్ వద్ద మహిళలు మానవహారం నిర్వహించారు. గ్రామ పుర వీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మండలంలో ఇటీవల చోటు చేసుకున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదించారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘాల నాయకులు కె వెంకటలక్ష్మి, బి వెంకటలక్ష్మి, ఎం నాగరత్నం, సిహెచ్ బేబీలు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలు బాలికలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ దోషులకు సరైన శిక్షలు అమలు కాకపోవడం వలన ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారాను అరికట్టాలని, నాటుసారా బట్టీలపై అధికారులు దాడులు నిర్వహించి నాటుసారా తయారీదారులను, విక్రయదారులను కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రజా సంఘాలు, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. బయటకు వచ్చిన ప్రతి మహిళకు కూడా రక్షణ అనేది లేదు. చిన్నపిల్లల నుండి వృద్ధురాల వరకు ఎక్కడ రక్షణ లేదు. కాకపోతే ఏంటంటే, మనము వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మనల్ని రక్షించుకుంటూ, మన బాలికల్లో ఉన్నాయండి, ఇంట్లో మహిళల్లో రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు అన్నారు మన ఐదవ ప్రెసిడెంట్ గారు ఏంటంటున్నారంటే, వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారండి. కానీ మీ మహిళలే, నిన్న పీఓ గారు మీటింగ్లో చెప్పింది ఏంటంటే, మీ మహిళలే వెళ్ళి ఆయన ఏదో తాగిన మైకుల్లో చేశాడు, ఆయన్ని విడిపించేయండి అని అంటున్నారట. కాబట్టి మన మహిళా సంఘాలన్నీ కూడా చాలా, ఈరోజు వేరే ఇంట్లో బాలికైంది, రేపు రొద్దున మన బిడ్డ అవ్వచ్చు కదా, మనం అవ్వచ్చు. కాబట్టి మహిళలే ముందుకొచ్చి ఇది అరికట్టేలా ప్రయత్నించవలసిన అవసరం ఎంతైనా సరే మన మహిళలకి, మహిళా సంఘాలకు ఉంది. కాబట్టి మన అలాంటి మనుషుల్ని శిక్షించాలని మనం అందం కాదు, కానీ తగిన విధంగా గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, మనం బయటకు వచ్చేటప్పుడు మనకు రక్షణ కావాలి. కాబట్టి ఈ విధంగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేసే దాంట్లో మా మహిళా సంఘాల తరపు నుంచి, మహిళా సంఘాలు, నేను కూడా ముందుంటామని మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మఒడికి పెట్టమన్నారు సార్. అప్పుడు పెడితే మాకు రిజెక్ట్ అయ్యి వచ్చేసింది. ఎందుకు వచ్చిందని చెప్పేసి సచివాలయానికి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు చెప్పారు సార్, మీకు ఇలాగ 1,030,000 ల్యాండ్ చూపిస్తుంది, అందువల్ల మీకు అమ్మఒడి వర్తించలేదని చెప్పేసి చెప్పారు సార్. దాని గురించి అడిగితే విఆర్ ఆఫీస్కి వెళ్ళమన్నారండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము. వాళ్ళు కూడా ఇది అయితే మీరు జీవీఎంసీకి వెళ్ళమని చెప్పారు సార్. అక్కడికి వెళ్తే భూమికి సంబంధించింది ఏదైనా సరే ఎంఆర్ ఆఫీస్లోనే అవుద్దని చెప్పి వాళ్ళు చెప్పారండి. ఇక మళ్ళీ మేము సచివాలయంకి వచ్చాం సార్. వీళ్ళు కూడా మేము వాళ్ళు పెడుతున్నాం సార్, కానీ వాళ్ళకి పైనుంచి ఎటువంటి స్పందన రావట్లేదండి. రావడం వల్ల మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పేసి చెప్పారు సార్. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి మేము. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము లాగిన్ అంతా సచివాలయంకే ఇచ్చేస్తాం, మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. మేము మళ్ళీ సచివాలయంకే వచ్చాం సార్. ఇలా తిరుగుతూనే ఉన్నాం కానీ మాకైతే ఏది జరగలేదు సార్. అందుకే ఇప్పుడు మీడియాను సంప్రదిస్తే, ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా సమస్యను తీర్చి మాకు రేషన్ కార్డు ఎలిజిబుల్ అయ్యేటట్టు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 2 బాలికల అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆ నిధింతుండే మరి కఠినంగా శిక్షించాలని మా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరిగిపోతున్నాయి. వీటికి కారణం మరి పోలీసుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు. కానీ మరి నాటుసారా వల్ల కూడా మరి బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే 2 బాలికల అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆ నిధింతుండే మరి కఠినంగా శిక్షించాలని మా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.